హీరోయిన్ల కొరత పెరగడంతో ఈ మధ్య దర్శక నిర్మాతలు వేరే భాషల నుంచి హీరోయిన్లని తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఉన్న టాప్ హీరోయిన్లు అందరూ హీరోలతో నటించటం వల్ల ఫ్రెష్ కాంబినేషన్ల కోసం దర్శకులు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన యువ హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఎమాన్యుయల్ ని త్రివిక్రమ్ తీసుకున్నాడంటే అదే కారణం. గతంలో ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ ని పరిచయం చేసిన అల్లు అర్జున్ తరువాత స్టార్ హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. మాస్ కి సినిమా రీచ్ అవ్వటానికి పేరున్న హీరోయిన్లే బెటర్ అని బన్నీ ఫీల్ అయ్యాడు. అయితే తన కొత్త సినిమాకి మాత్రం ఆల్రెడీ ఉన్న హీరోయిన్ కాకుండా మనకి తెలియని ఒక కొత్త అందాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు. కేక్ పార్టీ అనే కన్నడ మూవీలో కర్ణాటకలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ రష్మిక మందానని బన్నీ తదుపరి మూవీలో తెలుగు సినిమాకి పరిచయం చేస్తున్నారు. వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రంలో రష్మిక ఎంపికైనట్టు సమాచారం. కర్ణాటక నుంచి తెలుగు చిత్రసీమకొచ్చిన సౌందర్య, అనుష్క లాంటి వాళ్లు టాప్ స్టార్ హీరోయిన్స్ అయ్యారు. కనుక రష్మిక కూడా వారి బాటలో స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చర్యం లేదు. అసలే మొదటి సినిమాలోనే సూపర్ ఫామ్ లో ఉన్న స్టైలిష్ స్టార్ తో అవకాశం కొట్టేసిందిగా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. We'll be right back.